నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీలో ఓ వెలుగు వెలిగి తర్వాత సొంత నగారా మోగించి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు పాలమూరు సీనియర్ లీడర్. జాతీయ పార్టీలో ఉన్న సంతృప్తిగా లేని నాగం ఇప్పుడు మరో ప్లాట్ఫామ్ వెతుక్కునే పనిలో ఉన్నారు. బీజేపీలో సర్దుకుపోలేకపోతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చేలా తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు నాగం జనార్దన్ రెడ్డి. త్వరలోనే కండువా మార్చేందుకు ఆయన సిద్దమవుతున్నారన్న ప్రచారం మహబూబ్నగర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైద్య వృత్తిలో ఉన్న నాగం 1983లో ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పటి ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనా 1985లో ఉప ఎన్నికల రూపంలో విజయం నాగం దరికి చేరింది. 1989లో పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఓటము పాలైన నాగం జనార్దన్ రెడ్డి ఆ తర్వాత తిరుగులేని విజయాలతో పదవుల్ని అందుకున్నారు. రెండు టీడీపీని వీడిన నాగం తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని చాటుకున్నారు. ఆ సమయంలోనే నాగం గులాబీగూటికి చేరతారనే ప్రచారం జరిగింది. కాని నాగం అనూహ్యంగా 2013 జూన్లో బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో తన ఇమేజ్ కి తగ్గ ప్రాధాన్యంతో పాటు కుమారుడికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టికెట్, తనకు మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఒప్పందంతోనే నాగం కమలంగూటికి చేరినా సీన్ రివర్స్ అయింది. తెలంగాణ రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ గాలి వీయడంతో నాగర్ కర్నూల్లో ఆయన కుమారుడు శశిధర్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీగా నాగం జనార్దన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పట్లో జిల్లా టీడీపీ నేతలతో ఉన్న విభేదాలే ఆయన ఓటమికి కారణాలయ్యాయనే ప్రచారం ఉంది. ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి పొందాలనుకున్న నాగం ప్రయత్నం ఫలించలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లకైనా పార్టీ మారతారని ప్రచారం జరిగినా బీజేపీలోనే ఉండి తెలంగాణ సర్కార్ వైఫల్యాల్ని ఎండగడుతూ ముందుకు సాగారు. ఆశించిన స్థాయిలో తెలంగాణ బీజేపీ ఉద్యమించడం లేదన్న అసంతృప్తితో బచావో తెలంగాణ పేరుతో తన సొంత వేదిక ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నాగం కుమారుడు శశిధర్ రెడ్డి కొనసాగుతున్నా పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గులాబీ పార్టీతో కలిసి ముందుకు సాగే అవకాశం ఉందనే ఊహాగానాలతో అదే జరిగితే సమీకరణాలు నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికే అనుకూలంగా ఉంటాయన్న అంచనాతో తన రాజకీయ భవిష్యత్తుపై నాగం దృష్టి సారించారు. బచావో తెలంగాణ వేదిక ద్వారా జనంలోకి వెళ్లడంతో పాటు కోదండరామ్తో కలిసి పలు కార్యక్రమాల్లో ముందుకు సాగినా క్రియాశీలక ఓటు రాజకీయాల్లో వాటి ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాతో ఆయనున్నారని సమాచారం. అందుకే కాంగ్రెస్ లో చేరేందుకు నాగం పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో ఆయన చేరిక దాదాపుగా ఖాయమైనట్లేనని అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల చేరిక పార్టీకి లాభిస్తుందనే అంచనాతో ఉంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే జైపాల్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకత్వం నాగంతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. నాగం పార్టీని వీడతారనే విషయం తనకు తెలియదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ దాటవేస్తే మార్పు దాదాపు ఖాయమని నాగం సంకేతాలిస్తున్నారు. మారుతున్న పరిణామాలతో నాగం కాంగ్రెస్ కూటికి చేరితే ఇన్నాళ్లు పార్టీనే అంటిపెట్టుకున్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం ఇక బీజేపీలో కొనసాగలేననే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో చేరుకతో కొన్ని వర్గాల ఓట్లు చేజారటంతో పాటు తన కుమారుడికి రాజకీయ అనుభవం లేకపోవడం మైనస్ అయిందని గుర్తించారు. అందుకే పార్టీ మారి తన్నయుడితో పాటు తన రాజకీయ భవిష్యత్తుని మలుచుకోవాలనే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు నాగం. దానికి తోడు రానున్న ఎన్నికలే తనకు చివరివని, ఆ తర్వాత రాజకీయాలకు దూరమని ఇప్పటి నుంచే పబ్లిక్ కి మెసేజ్ ఇస్తున్నారు. నాగం స్కెచ్ బాగానే ఉన్నా జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ తో ఉన్న సీనియర్లు మాజీ మంత్రి డీకే అరుణ, టీడీపీలో ఆయనతో విభేదించి ప్రస్తుతం కాంగ్రెస్ కూటికి చేరిన రేవంత్ రెడ్డి నాగంకి ఎంతవరకు సహకరిస్తారనేదే ప్రశ్న. అటు సంక్రాంతి తర్వాత నాగం కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.